हेलो फ्रेंड्स, विराट कोहली कुप्पल सार्लु टीम इंडिया नु वंटी चेत्तो गेलिपिंचिनटुवंटि धीरुडु विराट कोहली तनु तेलियनटुवंटि क्रिकेट अभिमानि उन्नाडु। काकपोते इप्पुडु वच्चेटटुवंटि न्यूस ए विधंगा उन्नायंटे विराट कोहली रिटायर्मेंट प्रकटिंचबोतुन्नाडु। रिटायर्मेंट कंटे मुंदु तनु इप्पुडु वच्चेटटुवंटि इंग्लैंड तो जरगबोयेटटुवंटि 5 टेस्ट मैचलकि तनु रेस्ट अडिगाडु। ओकेसारि तनु रिटायर अयिते ఫ్యాన్స్ గొడవ చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో రెస్ట్ అడిగి నిదానంగా తను రిటైర్ అవుతున్నాడు అనేటటువంటి వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి। ఇంకో న్యూస్ ఏంటి అంటే సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీని టీం ఇండియాకి సెలెక్ట్ చేయకుండా తను పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు। కారణం ఏంటి, మొన్న జరిగినటువంటి ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు అండ్ చాలా అంటే చాలా సార్లు డకౌట్ కూడా అయ్యాడు, చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి అండ్ అదే విధంగా మొన్న జరిగినటువంటి టెస్ట్ లో కూడా విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు। దీంతో సెలెక్టర్స్ అందరూ కూడా తన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు। దానికి కారణంగానే తను రెస్ట్ అడిగాడు అనేటటువంటి ఉద్దేశంతో ఒకేసారి టీం ఇండియాని తప్పించే ఈ విధంగా విరాట్ కోహ్లీని రిటైర్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి। ఇది చాలా అన్నట్టు చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ కూడా జ్యోతిష్కం చెప్తున్నారు అన్నమాట, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, తను చూడండి సడన్ గా రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తాడు అనేటటువంటి వార్తలు కూడా చాలా చక్కెర్లు కొడుతున్నాయి। ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయినా టీం ఇండియన్ ఫ్యాన్స్ అయినా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు। ఫ్రెండ్స్, ఇందులో నిజమేంటుంది అబద్ధమేంటుంది అనేటటువంటిది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। లెట్స్ మూవ్ ఆన్ టు ద అవర్ వీడియో। ఫస్ట్, విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడా లేడా అనేటటువంటిది మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం। ఐపీఎల్ అనేది ఒక ఫ్రాంచైజ్ కి సంబంధించింది। విరాట్ కోహ్లీ చాలా సార్లు డకౌట్ అయ్యాడు, ఎక్కువ సార్లు డకౌట్ అయిన విధంగా తనే రికార్డ్ అయితే సృష్టించాడు, అది నేను ఒప్పుకుంటా ఫ్రెండ్స్. అదే విధంగా రోహిత్ శర్మ కూడా చాలా సార్లు డకౌట్ అయ్యాడు, సచిన్ కూడా చాలా సార్లు డకౌట్ అయ్యాడు మనం ఫాస్ట్ లో చూసుకున్నట్లయితే, మరి వాళ్ళు ఎవరిని కూడా టీమిండియా నుండి తీసేయలేదుగా। ఐపీఎల్ అనేది జస్ట్ ఏ గేమ్, కొంతమంది ప్లేయర్స్ కి ఫారెన్ పిచ్ లో ఆట అనేది బాగా సాగింది, కొంతమంది ప్లేయర్స్ కి ఇండియా పిచ్ లో ఆట అనేది బాగా నడవదు, దాని వల్ల కూడా వాళ్ళు డకౌట్ అవ్వటం కనీసం స్కోర్ చేయకుండా అవుట్ అయిపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట। ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ గాని గమనించినట్లయితే తన యావరేజ్ స్కోర్ 30 కన్నా ఎక్కువగానే ఉంది, మొన్న జరిగినటువంటి టెస్ట్ లో అయినా ఆ మొన్న జరిగినటువంటి ఐపీఎల్ లో అయినా మరీ అంత డిసప్పాయింట్ అయితే విరాట్ కోహ్లీ చేయలేదు అనమాట। ఒక యావరేజ్ ఆటగాడికి ఏ విధమైనటువంటిది ఉండాలో ఎకానమీ, ఆ విధమైనటువంటి ఎకానమీ విరాట్ కోహ్లీకి 100 కి 100% ఉంది। ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ గా చెప్పుకోకపోయినా ఒక యావరేజ్ మ్యాన్ గా కంటిన్యూ అవుతున్నాడు, అది కాక లాస్ట్ 3 ఇయర్స్ లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు విరాట్ కోహ్లీ, ఇది నిజమే అనమాట। సెంచరీ చేస్తేనే టీమిండియాలోకి సెలెక్ట్ చేస్తారు అని అంటే ధోని ఉన్నాడు, కరెక్ట్ గా ఒక్క సెంచరీ కూడా లేదు మనకు చెప్పుకోదగ్గ సెంచరీ, ఆ మాత్రం దానికి తన్ని సెలెక్ట్ చేయకుండా ఉన్నారా, దాదాపు తన రిటైర్మెంట్ తనంతరకు తాను ప్రకటించేదాకా టీమిండియాలో అదే విధంగా ఉంచారనమాట। అదే విధంగా సెంచరీ చెయ్యేసాడా లేదనేది ఇంపార్టెంట్ కాదు, తన క్యాప్టెన్సీ ఏ విధంగా ఉంది, తన ఆట ఏ విధంగా ఉంది, తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట। ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియాని ఊహించుకోవడం కష్టం అనమాట। ఇప్పుడు ఇండియా యొక్క బీసీసీఐ సెలెక్టర్స్ ఏ విధంగా ఉన్నారంటే ఓ 4 చిట్టీలు రాసి క్యాప్టెన్సీ సెలెక్ట్ చేసే విధంగా ఉందన్నమాట। ఒకసారి బూమ్రా అంటున్నారు, ఒకసారి పంత్ అంటున్నారు, ఒకసారి జడేజా అంటున్నారు, ఏమర్థం కావట్లేదు అనమాట, ఎలా పడితే అలా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీని కూడా రిటైర్మెంట్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు అనమాట। సో ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అంటే నేనైతే జాతకాలను నమ్మదు ఫస్ట్, అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడా అంటే ఒక యావరేజ్ ఆటగాడికి ఏ విధమైనటువంటి ఫామ్ ఉండాలో ఆ విధమైనటువంటి ఫామ్ విరాట్ కోహ్లీకి ఉంది, అండ్ ఇంకోటి ఏంటి సెంచరీలు చేయకపోతే విరాట్ కోహ్లీని తీసేస్తారనేది భ్రమ అనమాట। ఈ అన్ని పాయింట్లు బేస్ చేసుకొని విరాట్ కోహ్లీని సెలెక్టర్స్ కానీ పక్కన పెట్టారనుకోండి, సెలెక్టర్స్ మొహాన్ కాదు నోట్లో వస్తారు, ఎవరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కాదు టీమిండియా ఫ్యాన్స్ కూడా, ఒక చెప్పుకోదగ్గ ఒక అగ్రెసివ్ అని ఎవరైనా ఉన్నారో అంటే విరాట్ కోహ్లీ, తను కొన్ని రోజులుగా ఫామ్ లో లేడు ఆ మాత్రం దానికి విరాట్ కోహ్లీని పక్కన పెట్టారని అంటే ఇక ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో ఏ ఒక్క ఆట కూడా తనిచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వట్లేదు ఒక్కొక్క ప్లేయర్, మా మాత్రం దానికి వాళ్ళ పొజిషన్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుందా, వాళ్ళ పొజిషన్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట। సో ఫ్రెండ్స్, ఇందులో అయితే నిజం లేదు, ఏదో సెంచరీలు చేయలేదని లాస్ట్ 2 మ్యాచ్లు సరిగ్గా కాలేదని ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పి సెలెక్టర్స్ విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం అనేది పెద్ద అబద్ధం, దీని గురించి చాలా మంది ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ పడన వాళ్ళు, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది। ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి। విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారనమాట, వాళ్ళు ఈ విధంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, నేను ఇది నమ్మట్లేదు, మీరు కూడా ఎవరు నమ్మకండి, విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ ఇప్పట్లో ఇవ్వడం అని చెప్పి నేను కోరుకుంటున్నాను, విరాట్ కోహ్లీ ఇప్పట్లో రిటైర్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి ఆ దేవుని మనం ప్రార్థిద్దాం। ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ బై, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి।